ఇక ఐదో అధ్యాయం పదమూడు. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము కూడా వచ్చి లోకములో ఉండెను. అది దాని అర్థం ఏమా? ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములోనికి వచ్చి ఉండెను. అది పండు తిను దినమున నిశ్చయముగా చత్తురు అనే లా. ధర్మశాస్త్రం అంటే లా, ధర్మశాస్త్రం అంటే లా, చట్టం, శాస్త్రం, న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రం ఎందుకు వచ్చింది? తప్పులు చేస్తున్నారు గనక తప్పులు చేసిన వారిని విడిచిపెట్టకుండా శిక్షలు విధించి జైలుకు పంపాలి. అంతే కదా. ఇప్పుడు చట్టం లేదనుకోండి, పోలీసులు లేరనుకోండి, కోర్టులు లేవనుకోండి, జైళ్ళు లేవనుకోండి, మనం మన ఇళ్లల్లో ఉండలేం. మనం మన ఇళ్లల్లో ఉండలేం. ఎవరు పడితే వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి మనల్ని దోచేసుకొని మనల్ని కొట్టేసి మన ఇంట్లో నుంచి బయటకు తోసేసి వాళ్ళే ఇంట్లో ఉండి. చట్టం లేకపోతే ఎంత ప్రమాదం చూడండి. చట్టం ఉండటం వలన నేరం చేయగానే నువ్వు చట్టాన్ని అతిక్రమించావు అని పట్టుకుంటారు. న్యాయమూర్తి కూడా ఫలానా సెక్షన్ ప్రకారంగా చట్టంలో న్యాయశాస్త్రంలో ఫలానా సెక్షన్ ప్రకారంగా నీకు 5 నెలలు కారాగార శిక్ష విధించటమైనది అంటాడు చట్టం. న్యాయమూర్తి తన ఇష్టం వచ్చినట్టుగా శిక్ష విధించడు, చట్ట ప్రకారంగానే జరగాలన్నీ. కనుక మనుష్యులు తప్పు చేశారు, చట్టం వచ్చింది, దేవుడు చట్టాన్ని దించాడు. చట్టం లేకపోతే మనుషులు హద్దు మీరిపోతారు, ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తారు. మరి ప్రస్తుత రోజులు ఈ ట్రెండ్ మనం ఆలోచిస్తే, ఇప్పుడున్న ట్రెండ్ చట్టం వచ్చినా ఎవరు భయపడటం లేదు. చట్టం వరకు వెళ్లకుండా తప్పించేసుకుంటున్నారు వీళ్ళు. నేరాలు చేసి దొరికిపోతే డబ్బులిచ్చి లంచాలిచ్చి చట్టం నుండి తప్పించుకుంటున్నారు. అలాగే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు మంత్రులు, రాజకీయ నాయకులు అయితే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ వలన తప్పించుకుంటున్నారు. కనుక ఇప్పుడున్న చట్టాలు ఈ ప్రజల మీద పేదవాళ్ళకి పనిచేస్తాయే తప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కానీ డబ్బున్న వాళ్ళకి కానీ చట్టాలు ఏం చేయలేవు. ఎందుకంటే వీళ్ళు చెప్తారు వెళ్ళి చంపారా, పట్టపగలు నడి రోడ్డు మీద చంపేస్తాడు. అందరూ నడుస్తుండగానే మన విశాఖ పట్టణంలో పబ్లిక్ రోడ్ల మీదే చంపేస్తారు, తగిలి తగిలి కత్తులతో నరుకుతారు. మన పట్టణంలో కూడా కానీ సాక్షులు కావాలి చట్టానికి.
మరి ఇతను నరికినట్టుగా సాక్షులున్నారంటే సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రారు. ఎందుకంటే వీళ్ళని కూడా నరికేస్తామని బెదిరిస్తారు. ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి వచ్చారా వాళ్ళని కూడా నరికేస్తామంటారు. ఇంకెవరండి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి చచ్చిపోవడానిక? ఆడి కర్మగారుడు చచ్చిపోయాడు. నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్తే నన్ను చంపేస్తారు, ఇంకెందుకని. కనుక చట్టం ఈరోజు పనిచేయటం లేదు. పేదవాళ్ళ మీద మాత్రం పనిచేస్తుంది చట్టం. ఓకే, ఇది సమాజం, నేటి ట్రెండ్. బైబిల్ ఆలోచిస్తే దేవుడిచ్చిన చట్టం ఇది. ఒకవేళ దేవుడిచ్చిన చట్టంలో మనుషులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టేసిన, మనుషుల చట్టాలు నిన్ను విడిచిపెట్టిన, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తాడు. అందుకే ఒక వాడుక పదం వాడతారు, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అని. వాడుక పదాల్లో సరేలేండి, మీరు ఎన్ని చేస్తారో చేయండి, దేవుడు ఉన్నాడు, ఆయన పైనటి చూస్తున్నాడు అంటారు మన వాళ్ళు వాడుక పదాలు. కనుక ఇప్పుడు దేవుని చట్టం 13వ వచనంలో ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది? పాపము లోకములోకి వచ్చింది. కనుక పోలీసులు ఎందుకు వస్తారు? నీ మీద ఎవరో స్టేషన్లో కేసు పెట్టారు కనుక. అది మన ఇంటికి పోలీసులు ఎందుకు వస్తారు? అర్థమైందా? ధర్మశాస్త్రం లేనప్పుడు, ఒకవేళ చట్టమే లేదనుకోండి, పాపము ఆరోపింపబడదు. నువ్వు పాపం చేశావని దేని బట్టి చెప్పగలరు? చట్టం బట్టి చెప్పగలరు. చట్టమే లేదనుకో, పాపమే లేదు. చట్టాలు లేవనుకోండి, పాపాలు లేవు. కనుక పాపాలు చేయటం వల్ల శిక్షకు పాత్రలు కనుక దేవుడు చట్టాన్ని, అంటే బైబిల్ని, ధర్మశాస్త్రాన్ని, ధర్మ శాస్త్రము న్యాయమైనది, ధర్మమైనది అంటాం. అందుకే మీరు ధర్మం చెప్పండి, మీరు న్యాయం చెప్పండి అంటాం. అందుకే ధర్మశాస్త్రము అన్నాడు దేవుడు. పాత నిబంధన ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం. మనకు రెండు ధర్మశాస్త్రాలు ఉన్నాయి. పాత నిబంధన ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకి, కంటికి కన్ను పంటికి పన్ను. నీ కన్ను ఎవరైనా పిక్కేశారనుకో, పాత ధర్మశాస్త్ర ప్రకారంగా పెద్ద మనుషుల దగ్గర తీసుకొచ్చి ఎవడైతే నీకు ఏ కన్ను అయితే పీకాడో వాడికి అదే కన్ను పీకించేస్తారు. కన్నుకు కన్ను, పంటికి పన్ను. నిన్ను కొట్టేసరికి ఒక పన్ను ఊడిపోయిందనుకో, అవతలోడు కంప్లైంట్ ఇస్తే పెద్ద మనుషుల దగ్గర తీసుకొచ్చి అదే పన్ను ఓడగొట్టేస్తారు అవతలోడికి. అదే కంటికి కన్ను, పంటికి పన్ను. మరి అది పాత ధర్మశాస్త్రం, ఓల్డ్ లా. మరి న్యూ లా ఏంటి? క్రొత్త నిబంధనకు వచ్చేసరి మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు ప్రపంచానికి వర్తించేది క్రొత్త నిబంధన, కానీ పాత నిబంధన కాదు. ఇప్పుడు చట్టాలు అమలు చేస్తున్నారా, అది పాత నిబంధనే, క్రొత్త నిబంధన కాదు. క్రొత్త నిబంధన ప్రకారంగా నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా తిప్పి చూపించు అన్నాడు యేసుప్రభు. ఇదేటి
సహించుకోమన్నాడు. నీకు పన్ను ఒడగొట్టాడు, నువ్వాడికి పన్ను ఒడగొట్టేస్తావు, మీ ఇద్దరి మధ్య ఏముంటుంది? ప్రేమ ఉంటుందా? వీడు పన్ను ఒడగొట్టేస్తాడు కానీ వాడు వీడికి పన్ను ఒడగొట్టిస్తే మాత్రం మళ్ళా పగబడతాడు. నాకు పన్ను ఒడగొట్టించేస్తావా? ప్రాణమే తీయొచ్చు తర్వాత. సాక్ష్యాలు దొరకకుండా వాడిని చంపేయచ్చు పగబట్టి. అందుకే దేవుడు సమాధాన పడిపోమన్నాడు. అప్పుడప్పుడు ఆడవాళ్ళలో, మన ఆడవాళ్ళలో ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎవరో తనని ఏదో అనేశారని అనకుండా అనుకునే వ్యక్తులు ఉన్నారు. అలా అని అనకుండా ఉండలేని వ్యక్తులు ఉన్నారు స్త్రీలలో. అప్పుడు వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, సమాధానపడండి, ఒక మాటే కదా అంది, నీకెక్కడ చిల్లు పడిపోయింది, నీకెక్కడ గాయమైంది, మళ్ళీ దీనికి ఒక నీతి చెప్తారు. ఎలాంటి నీతి? కొడితే ఒక దెబ్బ కొట్టాడు కానీ మరి మాట మాత్రం అనకండి అంటారు. ఇదొక నీతి, దౌర్భాగ్యపు నీతి. ఏంటి మాట అంటే నీకు గాయమైపోయిందా? తప్పు. ఒకవేళ అన్నది అనుకో, పట్టించుకోకుండా తలదించేసుకో. ఇప్పుడు రోడ్డు మీద ఆడపిల్లలు వెళ్తుంటారు, వెళ్తూ ఉంటారు, పొగరబోతులు రౌడీ వాళ్ళు ఏదో మాటలు ఇసురుతుంటారు, తిరుగుబాటు చేస్తావా? తలదించేసుకున్నావు అనుకో, అరిసి వాడు ఊరుకుంటాడు, నువ్వు వెళ్ళిపోతావు. తలదించుకోకుండా వెనక్క తిరిగావు అనుకో, ఇంకొక పది అనిపించుకుంటావు, నువ్వేం చేయగలవు? సమస్య పరిష్కారం చూడండి. యేసు చెప్పిన బోధ విధానం అదే. సమస్యలు రాకుండా చూడండి, గొడవలు పడకండి. అన్నారు కదా, క్షమించొదులే. యేసు ప్రభుని ఒక శిష్యుడు అడుగుతాడు, ప్రభువా, నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని. ఒక మాట ఒక సోదరి సోదరుని అన్నదనుకో, లేదంటే ఒక సోదరుడు ఒక సోదరుడిని అన్నాడనుకో, ఒక తప్పుడు మాట అన్నాడనుకో, అలా అన్నప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి అని యేసు ప్రభుని అడిగితే ఆయన అన్నాడు, 77 సంవత్సరాల మట్టుకు క్షమించన్నాడు. అప్పుడు నువ్వు ఉంటావో పోతావో తెలీదు. మత్తయి సువార్త 18:21 మత్తయి సువార్త 18:21 పేతురు గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా సహోదరుడే, నా పట్లే, నావాడై ఉండి నన్నే, అది దాని అర్థం, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు, 2 సార్లా 3 సార్లా 4 సార్లా 7 సార్ల అడిగాడట. అప్పుడు యేసు అంటున్నాడు, 7 మార్లు మట్టుకే కాదు నాన్న, 70 సంవత్సరాలు మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండు, వాడిని తిడుతూనే ఉంటాడు. ఆడికి తిట్టడానికి 70 ఏళ్ళు, తిట్టడానికి ఆడుండాలి, ఈ 70 ఏళ్ళు తిట్లు తినడానికి నువ్వు ఉండాలి, మీ ఇద్దరు ఎక్కడైనా కలిసి ఉండాలి. ఆడకూరలో ఉండి తిడుతుంటే నీకేమవుతుంది? ఇక్కడ జరగనివి. కనుక మనం క్షమాహృదయం కలిగిన వాళ్ళంగానే ఉండాలి తప్ప, తిరుగుబాటు చేసేవాళ్ళమై ఉండకూడదు.
నిజంగా యేసు ప్రభు తిన్న దెబ్బలు, యేసు ప్రభు పడిన మాటలు, ఆయన పొందిన గాయాలు, ఆయన రక్తతర్పణ, ఇదంతా మనం ఆలోచిస్తుంటే ఆయన పేరే కదా పెట్టుకున్నాం, క్రైస్తవులము అని, క్రీస్తు వాళ్ళము అని. అన్నిసార్లు మనం క్షమించాలి. కనుక ఎవరైనా పొరపాట్లు చేస్తే దేవునికి అప్పగించండి. ఇప్పుడు పైన దేవుడు ఉన్నాడు, మీరు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవద్దన్నాడు? నాకు వదిలే అన్నాడు. నువ్వు పట్టించుకోకు, నాకు వదిలే. నీ కొడుకుని ఎడల తప్పు చేశాడా? నీ కూతురుని ఎడల తప్పు చేసిందా? నీ భార్యని ఎడల తప్పు చేసిందా? నీ భర్తని ఎడల తప్పు చేశారా? ఎవరు ఎవరి పట్ల తప్పులు చేసినా ప్రతిదానిని దేవునికి విడిచిపెట్టండి. దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటే మామూలుగా చూసుకోడు, అంతే కదా. రోషము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. ఆమెకి దేవుడికి చాలా కోపం. నువ్వేదో అనేసావు, ఇతనేదో సైలెంట్గా ఊరుకున్నాడా నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఊరుకున్నోళ్ళ మీద ఇంకా నువ్వు పడుతున్నావు అనుకో, దేవుడు నిన్ను పడగొడతాడు. ఎంతోమంది అలాగైపోయారు, ఎంతోమంది అలా ఘోరంగా చచ్చిపోయారు. కనుక జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అందుకే దేవుడికి అప్పచెప్పేయండి. అప్పుడప్పుడు ఏమండే ఆయన అని మాట్లాడినప్పుడు మీరు ఎందుకండి ఊరుకున్నారు అని భార్య అడిగితే కొందరు భర్తలు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసండి, పోన్లేవే దేవుడు ఉన్నాడు అన్నాడు. మంచి సమాధానం, మంచి సమాధానం. మిమ్మల్ని ఆవిడ కొట్టినప్పుడు మీరు ఒక రెండు కొట్టాలి కదండి అంటది భార్య. వద్దు, నువ్వు రెండు కొడితే ఇక్కడ కత్తితో పొడిస్తాడు అనుకో, నువ్వు చచ్చిపోతావు. అప్పటికి ఇవిడికి భర్త ఉండడు, అప్పుడు బాబునైనా ఏడుస్తుంటుంది. అంతవరకు ఎందుకంటే తెచ్చుకోవటం. సమస్యని తేలికగా పరిష్కరించాలి. సీరియస్ చేయకండి దేన్ని, దేన్ని సీరియస్ చేయకండి. మీకు మంచిది కాదు. మీ వెనక మీరు నమ్ముకున్న మీ దేవుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంటాడు. కనుక పడి ఉండండి. మన విశ్వవిద్యాలయాన్ని కూల్చేయాలని, ఒక అబద్ధపు విశ్వవిద్యాలయం అని, అదే ఫేక్ యూనివర్సిటీ అని ఎంత రెచ్చిపోయారు ఒక నెల రోజులు. కానీ ఈరోజు ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళే గుర్తించారు మనల్ని. ఎందుకు ఊరుకున్నాం కనుక, మనం ఊరుకున్నాం, ప్రార్థన చేసాం. కనుక దేవుని పిల్లలారా, 13వ వచనంలో ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండిన గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. లా లేనప్పుడు పాపం అనేది ఎక్కడుంది? ఈ పండు తినదినమని నిశ్చయముగా చత్తురు అనే మాట దేవుడు అనకపోతే ఆ పళ్ళన్నీ తినేవచ్చాడు. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలం అనుకున్న పళ్ళన్నీ అందరూ తినేయచ్చు, మరి ఎవరు తినలేదు? ఆ చెట్టును కూడా ఆ తోటలోనే లేకుండా తరిమేశాడు అందరినీ. ఆయన వేసిన ఆ తోట తోటలోనే తగిలేసి మరలా ఎప్పుడైనా తోటలో ప్రవేశించి జీవవృక్ష ఫలాలు తినేస్తే వాడికి వాళ్ళకి చావు వస్తుందని చెప్పాడు కదా, చావు రాకుండా పోద్దేమో అని.
తోటకి ఏం కాపలా పెట్టాడట? మండుతున్న కత్తులను పెట్టాడట తోటకి. ఎందుకంటే మన పంచోళం కాదు కదా, దొంగబుద్ధులు. ఏదో పక్కన నుంచి వెళ్ళి పండు తినేశారనుకోండి, వాడు జీవవృక్షం తినేసి ఆడ దజ్జాగా మన ముందిరుగుతుంటాడు. కనుక పాపం వచ్చింది, చట్టం వచ్చింది. పాపం రాలేదు, చట్టం లేదు. రోడ్డుకి ఎడమ ప్రక్కగానే మనం పోవాలి. మీరు నడిచినా ఎడమ పక్కే నడవాలి, సైకిల్ మీద వెళ్ళిన ఎడమ పక్కనే వెళ్ళాలి, కారు మీద వెళ్ళినా ఎడమ పక్కనే వెళ్ళాలి. మన దేశంలో లా అది, చట్టం, ట్రాఫిక్ రూల్స్ అంటారు వాటిని. లేదో నేను కుడి పక్కనే వెళ్తాను అన్నావనుకో, అట్నుంచి వచ్చి ఏదైనా బండి నిండి గుద్దేస్తే చేస్తావు, చస్తే దానికి కేసు లేదు. ఎందుకంటే నువ్వు చట్ట ప్రకారంగా రాంగ్ సైడ్ వెళుతున్నావు అంటారు. ఓకేనా? 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమ ఆదాము అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే పర్యంతము మరణమేలెను. స్త్రీల్ని మీరు వేదనతో పిల్లలను కందురు, అవ్వదిన్నది అవ్వదిన్నది అవ్వ అనుభవించాలి. మరి ఈరోజు వరకు మనం అనుభవిస్తున్నాం. ఆడవాళ్ళు గర్భవతులు డెలివరీ మూమెంట్లో నరకయాత్ర అనుభవిస్తారు. చట్టం వచ్చిన కొన్ని పర్మనెంట్గా నీకు ఫిక్స్ అయిపోతాయి కొన్ని. అంటే మోషే వరకు అని ఎందుకన్నాడంటే, మోషే కాలంలో ఈ ధర్మశాస్త్రం వచ్చింది కనుక, పాత ధర్మశాస్త్రం వచ్చింది కనుక. చావు అనేది శరీరాలకు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది. ఆత్మమరణం, నిత్య మరణం అని, ఆత్మ కూడా చచ్చిపోదు కదా, నిత్యాగ్రంథడానికి వెళ్ళిపోదు కదా, అది నిత్య మరణం కదా, అది కూడా ఈవేళ వరకు వచ్చేసింది. ఆ చట్టమే కాదు, ఈ చట్టం క్రొత్త నిబంధన చట్టం వచ్చినా కూడా, క్రొత్త నిబంధన చట్టం వచ్చినా కూడా, మోషే ద్వారా పాత నిబంధన ఇవ్వబడినంత వరకు వచ్చింది ఆ రోజుల్లో. ఆ తర్వాత అపోస్తలులు క్రీస్తు ద్వారా ప్రవక్తల ద్వారా వచ్చిన నూతన నిబంధన చట్టం కూడా వాళ్ళు కూడా మనం కూడా అందులో పాత్రలం అయిపోయాం. అంతే కదా. కొంతకాలం 900 800 బతికారు మోషే వచ్చినంత వరకు. 900 930 40 60 800 700 చిల్లర సంవత్సరాలు బతికారండి వాళ్ళు. జలప్రలయం వచ్చింది, దేవుడు కోపం వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో జలప్రలయానికి ముందు కూడా ప్రపంచం అలాగే ఉంది. క్లబ్బులు, మత్తు మందులు, డ్రగ్స్, బహిరంగ శృంగారం, ఒకడికి ఎంతమంది భార్యలైనా, ఎంతమందినైనా చేసుకోవచ్చు వదిలేయచ్చు, పెళ్ళి కాకుండానే వ్యభిచరించవచ్చు, అది బైబిల్ చెప్పింది. కానీ వాళ్ళు డేటింగ్ అంటారు దానికి, దానికి ఒక క్లాసికల్ నేమ్ డేటింగ్. ఏదో ఫుడ్ డేటింగ్ చేసినట్టు,
సహజీవనం, డేటింగ్ అంటే సహజీవనం అంటే సహజమైన జీవనం, సహజమైన జీవనం ఇది. భయంకరమైన జీవితాన్ని, భయంకరమైన జీవనాన్ని సహజీవనం అట. కోర్టులు కూడా ఒప్పేసుకున్నాయి, న్యాయస్థానాలు ఒప్పేసుకున్నాయి, సహజీవనం చేసుకోండి బాబు మీరు. ఒకప్పుడు పెళ్ళి కానీ ఆడది కానీ మగవాడు కానీ ఒక లాడ్జిలో దొరికితే వ్యభిచారం కింద కేసు వేసేవారు. ఇప్పుడు వ్యభిచారం కేసు లేదు, మీ ఇద్దరమే సహజీవనం అండి అంటారు. ఏమంటారండి? ఇంక చట్టం ఎందుకండి? చట్టం ఎందుకు? వ్యభిచారం అనేది ఇక నేరంగా బహుశా ప్రపంచ దేశాల్లో ఉండదు, ఇక భవిష్యత్తులో ఎవరెవరితోనైనా పోవచ్చు. సుధమ గుమ్మరాలో జలప్రళయం జరిగిన తర్వాత అబ్రహాము కాలానికి సుధమ గుమ్మరాలో దేవదూతలు వాటి నాశనం చేయడానికి వచ్చినప్పుడు లోతుంటికి వెళ్తే ఆయనకు ముగ్గురు ఇద్దరు కూతుర్లు, భార్య. మీ ఇంటికి ఎవరో వచ్చారు అతిథులు, వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ వీళ్ళకి అనవసరం, వాళ్ళని మాకు ఈ రాత్రికి పంపేయండి మా దగ్గరికి అని ఎవరెవరు వచ్చారట అడగడానికి? పెద్దలు, వృద్ధులు, పెద్దలు, బాలురు. బాలురు కూడా వచ్చారు. వీటి పిల్లలా? అవును, మరి 8వ క్లాస్ పిల్లలు. మరి మందు, కండోమ్స్ స్కూల్ బ్యాగుల్లో పట్టుకొని వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మందు బాటిల్స్, వ్యభిచరించడానికి కండోమ్స్ స్కూల్ బ్యాగుల్లో పెట్టుకొని వెళ్తున్నప్పుడు, ఆ రోజు సుమారు 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం, సుమారు 2000 సంవత్సరాలండి అబ్రహాముకు ముందు. ఇప్పుడు అబ్రహాము తర్వాత యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు. ఇవొక 2000, అవొక 2000, 4000 సంవత్సరాల క్రితం ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం వారికి నిద్రపోతారనే టైంకి ఆ పట్టణస్థులు అనగా సుధుమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ 4 దిక్కుల నుండి వచ్చి లోతుంటికి ఆ ఇల్లు చుట్టువేసి లోతుగారిని పిలిచి ఈ రాత్రిని యొద్దకు వచ్చిన గెస్టులు ఎక్కడున్నారు, మేము వారిని కూడునట్లు మా యొద్దకు వెలుపలికి తీసుకురండి. బహిరంగ శృంగారం. మళ్ళీ వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్తారు అనుకోకండి, వాళ్ళింటి ముందే పాడు చేయడానికి, లోతింటి ముందే. భార్య భర్తలు కలిసి వెళ్తున్నారనుకోండి, భర్తను గట్టిగా పట్టుకొని ఆడు చూస్తుండగానే భార్య నాకు 6గురో 7గురో పాడు చేసేసే ఎన్నో సంఘటనలు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. కనుక భార్యాభర్తలైన వారు కానీ, పెళ్లి చేసుకుంటామనే నమ్మకం ఉన్నవాళ్ళు కానీ ఒంటరి స్థలాల్లోకి వెళ్ళకండి, అది మీకు క్షేమకరమైన స్థలం కాదు. ఎవరో రౌడీ వాళ్ళు వస్తారు, ఒక 4 5గురు. నువ్వు ప్రేమించిన వాడిని కాళ్ళు చేతులు పట్టుకుంటారు, అమ్మాయిని తీసుకెళ్ళి పాడు చేస్తారు. సేఫ్టీ ప్లేసెస్ కాదు, మనుషులున్న దగ్గర ఉండండి, మనుషులున్న దగ్గర తిరగండి. మీరు ఎలాగ పెళ్లి చేసుకుంటారు కదా, ఒక బీచ్కి వెళ్ళి కూర్చోండి, అక్కడ జనాలు ఉంటారు,
ఒక పార్క్కి వెళ్ళి కూర్చోండి, అక్కడ ప్రజలు ఉంటారు. ఒంటరిగా వెళ్ళడానికి ట్రై చేయకండి. ఒంటరిగా వెళ్ళడానికి ట్రై చేసిన వాళ్ళు ఎవరు? అవసరమైతే తప్పు చేయటానికి ఇష్టపడిన వాళ్ళు. నువ్వు తప్పు చేయటం కాదు, నీ కళ్ళెదురుగుండా నువ్వు ప్రేమించిన దాన్ని పాడు చేసేస్తారు. ఈరోజు ట్రెండ్ అండి అది. మరి ఆ రోజు 4000 సంవత్సరాల క్రితం ఆ పట్టణస్థులందరూ వృద్ధులను బాలులను అతని ఇంటికెళ్ళి మా యుద్ధకు పంపించండి, బయటికి బహిరంగ శృంగారం చేస్తాం మేము. మరి ఇప్పుడు కూడా అలాగే కదండి ఉందండి, బహిరంగ శృంగారాలే కదండి ఇప్పుడు కూడా. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి అనవసరంగా. మీ ఇల్లే మీకు సేఫ్టీ ప్లేస్. చాలామంది ఆడపిల్లలు బరితెగించి తిరుగుతారు, నాకేంటి నన్నెవరేమంటారు, ఏదో రెండు కరాటే ముక్కలు నేర్చుకొని ఉతికేస్తారు బయటకు వెళ్తే. నాకు కరాటే వచ్చు, అది వచ్చు, ఇది వచ్చు అని రోడ్ల మీద తిరిగావు అనుకో, వాళ్ళు రౌడీలు, కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు వాళ్ళు. కనుక సేఫ్టీ ప్లేస్ బయట మంచిది కాదు. భర్తతో కూడా ఏకాంతంగా వెళ్ళకు, ప్రజలున్న దగ్గరికే వెళ్ళు. ఏమండి మనం ఏకాంతంగా ఆ కైలాసగిరి మీదకి వెళ్ళి అక్కడెక్కడో చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందామా అనుకుంటారు? ఏ ఇదంతా స్థలం కదా నీకు. ఆ కైలాసగిరి మీదే పాడు చేస్తారు ఆడపిల్లల్ని. ఎంతకైనా చెప్తామండి, పోలీసులు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు, జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి. ఈవేళ ఏదో శవం తేలిందట ఆర్కే బీచ్లో, ఆడపిల్ల. ఎక్కువ ఆడవాళ్ళే తేలుతుంటారు, ఎందుకంటే తేలికపాటు మనసు కనుకలదే. ప్రతిదానికి లొంగిపోయి, ప్రతిదానికి కృంగిపోయి, లవ్ అనగానే పడిపోయి, అన్నం తిన్నప్పుడు ఆలోచిస్తావు, కూర తిన్నప్పుడు ఆలోచిస్తావు, కూర వండినప్పుడు ఆలోచిస్తావు, కోసినప్పుడు ఆలోచిస్తావు. అటు చూడగానే నమ్మకం లవ్ పుట్టేసింది అనుకో, వాడు ఎలాంటి వాడు చూడవా? వాడి గురించి ఇన్వెస్టిగేషన్ ఉండదా? ఎవడిని పడతాడు, ప్రేమించడవే. కొంచెం చూసుకోండి జాగ్రత్తగా, మీ మేలు కోరి చెప్తున్నాను. ఆ తర్వాత మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి అంటారు, దేనికి అది చెప్పరు. మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, పద్నాలుగు వచ్చిన ఏముంది, ఆదాము చేసిన అతిక్రమము భూలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే పర్యంతము మరణమేలును నేటి వరకు కూడా కలుపుదాం. అది ఆదాము రాబో వారికి గుర్తయి ఉండెను. దేనికి గుర్తు? ఆదాము రాబో వారికి గుర్తై ఉండెను. ఏ విషయంలో అంటున్నాడు దేవుడు? ఆదాము రాబో వారికి గుర్తై ఉండెను, రాబో వానికి. నా వలన ఏ పాపం వచ్చి ప్రపంచాన్ని నాశనం చేసిందో ఆ పాపాన్ని తీసివేసే మరొక ఆదాము రాబోతున్నాడు, ఆయనే క్రిస్టియసు. అది గుర్తు. ఒక నరుని వలన పాపం, ఒక ప్రారంభ నరుని వలన పాపం వచ్చి ప్రపంచం పాడైపోయింది. మరొక మానవ కుమారుడు, దేవుని కుమారుడు, మానవ కుమారుడిగా వస్తాడు.
ఆయన మీ పాపాలన్నిటి నుండి మీకు పరిష్కారాన్ని ప్రసాదిస్తాడు. అది కడపటి ఆదాము. రాబోవానికి గుర్తు కనుక మీరు భయపడకండి. యాదాము వలన మరణం వేలింది, యాదాము వలన పాపం వచ్చేసింది, యాదాము వలన మనం అంతా నాశనానికి వెళ్ళిపోతున్నామని మీరు అనుకోకండి. మరొక ఆదాము వస్తాడు. ఈయన చేసిన తప్పుకి పరిష్కారం ఆయన చేస్తాడు. ఈయన తప్పు చేసి బతుకున్నాడు. ఆయన తప్పు చేసిన వారందరి కొరకు మరణించాడు. పరిష్కారం, పాప ప్రక్షాళన, రక్తతర్పణ క్రీస్తు. 15, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా, ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన పక్షమున, పాపానికి ఆదాము వలన, మరి నిశ్చయముగా దేవుని కృప, యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు కలుగునట్లు అది అవి విస్తరించెను. పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్టు ఆదాము ఆ దానము కలగలేదు యేసుక్రీస్తు వలన. మరియు పాపము చేసిన ఒకని వలన ఆదాము వలన శిక్షావిధి కలుగునట్టు ఆ దానము యేసుక్రీస్తు వలన ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై, తీర్పు ఒక్కని అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను, కృపావరమైతే యేసుక్రీస్తు వలన అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఇద్దరు ఆదాముల గురించి చెప్తున్నాడు. కనుక మనకు పరిష్కారం వచ్చేసింది అమ్మాయ్యా, మనకు పరిష్కారం వచ్చింది. నిజంగా ఏసీ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళంరా. జాన్సన్ గారు పాట కట్టారు, ఏసే లేకపోతే పాపమే పోదులేని. కనుక మనమంతా క్రీస్తు యందలి భయభక్తులతో, క్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసముతో ఆయనకు లోబడిన వారమై ప్రతిదినము మన పాపములను క్రీస్తు రక్తము చేత కడుగుకొనుటకు మీరు ప్రతిదినము ప్రయత్నించాలి. చెప్తుంటాను, పడుకునే ముందే కాదు, ఈ మధ్యకాలంలో ఒకవేళ నీకు ఏ యాక్సిడెంట్ అయ్యో, నువ్వు ఒకవేళ నీ గుండె ఆగో చనిపోతే అప్పటికి నువ్వు పాపాన్ని క్షమించమని క్రీస్తు ద్వారా దేవుణ్ణి అడగకపోతే నీ పాపాలు నీ మీద ఉండిపోతాయి. ఏమండి, బురదలో పడిన తర్వాత పర్వాలేదులే, బురదలో పడడం పర్వాలేదు, షికారికి వెళ్దాం పద అంటారా? ఏదో ఒక విధంగా మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని వెళ్ళాలి. అలాగే ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే ముందు ఎన్నో అపరాధాలు మనం చేస్తూ ఉంటాం. వాటన్నిటి నుండి క్షమాపణ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడండి, ఎప్పటికప్పుడు మీరు క్లీన్ అయిపోతూ ఉండాలి. కరోనా గురించి అలాగ మాటికి చేతులు కడుక్కోండి అంటారు. ఎందుకంటే అది కానీ మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తే మీరు చచ్చిపోతారు. కరోనా కంటే భయంకరమైనది పాపం అనేది. మనం ఏ క్షణమే చచ్చిపోతామో, మన ఊపిరి ఆగిపోతుందో తెలియదు. అందుకే జీవిస్తున్న ప్రతి క్షణం, ఒక్కసారి బస్సులో వెళ్ళినా, అన్న దగ్గర కూర్చున్నా, బట్టలు వేసుకున్నా, స్నానం చేసుకుంటున్నా, పడుకునే ముందైనా, ప్రయాణానికి వెళ్ళేటప్పుడైనా, తండ్రి నేను పాపినయ్యా నన్ను క్షమించు, ఒక మాట, ఒక్క మాట.
మీ పాపాలకు క్షమ దేవుడు ప్రసాదిస్తాడు. ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోండి, పవిత్రులైపోండి, అది మీకు మంచిది. నేనే తప్పు చేయలేదని ధైర్యంగా మీరు వచ్చి పడుకుంటారు ఈ ప్రార్థన చేయకుండా, అవునా? అది ఎంత భయంకరమైంది. ఎక్కడైనా కరెంటు వైర్ తెగి రోడ్డు మీద పడిపోయింది అనుకోండి, ఏం చెప్తారు? ఏమండి అక్కడ కరెంటు వైర్ తెగిపోయి పడిపోయిందండి, మన పిల్లలకు పంపించాను, నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ. పాప ఇద్దరు పిల్లలు బడి నుంచి వస్తుంటారు, అందులో చిన్నోడు గబగబలా స్తంభం పక్క ఇలా తెగిపోయిన కరెంటు వైర్ పట్టుకొని లాగుతాడు, ఆడు కిందకి పడిపోయింది. అది స్తంభానికి ఏలబడి ఉంది, వీడు తిన్నాక రావచ్చు కదా, ఆ వైర్ పట్టుకున్నాడు అంతే. ఎంత ప్రమాదం! ఈ రెండు క్లిప్పులు నా పిల్లల ఏదైనా ప్రమాదం జరుగుతున్నాయంటే ప్రపంచంలో ఎక్కడైనా, అవన్నీ నా పిల్లలకు పంపుతుంటాను గ్రూపులో, జాగ్రత్త మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా, బడికి వెళ్ళారులే వచ్చేస్తారులే, దుకాణంకి వెళ్ళారులే వచ్చేస్తారులే. అందులో వర్షాలు పడినప్పుడు మాత్రం పిల్లల్ని అస్సలు బయటికి పంపకండి, ఎందుకంటే ఈ గాలులకి ఈ మెరుపులకి వైర్లు దిగిపోతాయి, కరెంట్ వైర్లు. వీళ్ళు దుకాణంకి వెళ్తారు, వీళ్ళు వీళ్ళకి తెలియదు కదా, అదేదో తాడు అనుకుంటారో లేదేదో అనుకుంటారో, మాటల్లో అన్యాయంగా బిడ్డలు చచ్చిపోతారు. దేవుని పిల్లలారా, పాపం అనేది కరెంటు తీగ లాంటిది, మీరు వెంటనే క్షమాపణ కోరుకోకపోతే మీరు చచ్చిపోతారు. ఆ క్షణాన్ని చావు మీ దగ్గర ఉంటే, దేవుడు పుట్టుక చావు రెండు నీ దినములన్నీ తన గ్రంథములో లిఖితములాయను. అదేనా బైబిల్లో ఉంది, నీ దినములన్నీ అంటే పుట్టిన తేదీ చావు తేదీ. నువ్వు పుట్టిన తర్వాత నీ చావు తేదీ నీతోనే ఉంటుంది, నీ చావు నీతోనే ఉంటుంది. అలా చెప్తే కరెక్ట్గా ఉంటుంది మీకు, నీ చావు నీతోనే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు బస్సు ఎక్కినా, విమానం ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, రోడ్డు ఎక్కినా, బజారుకు వెళుతున్నా, ఎక్కడికి వెళుతున్నా, మీ చావు మీ వెనుక ఉంటుంది. ఒక్కసారి దేవుణ్ణి, తండ్రి నేను పాపనయ్యా, నన్ను క్షమించు. అలర్ట్, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.